Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తు, జగన్ మద్దతు, ఇది మోడీ మార్క్ రాజకీయం. ఏపీ రాజకీయాలలో ఆసక్తికర సమీకరణం. తాజాగా మారిన ఎన్నికలలో జగన్ పైన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి ఇప్పుడు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ భాగస్వాములుగా ఉన్నారు. కానీ స్పీకర్ ఎన్నికలలో తమకు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. వెంటనే జగన్ అంగీకారం తెలిపారు. దీంతో మోదీ వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు. ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. ఏపీ ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీకి లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్కు ఎన్నిక అనివార్యంగా మారింది. సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఈ ఎన్నికలో బీజేపీ నాయకత్వం 4 సభ్యుల వైసీపీ మద్దతు కోరింది. 2019-2024 వరకు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ నుంచి అవసరమైన సమయాలలో మద్దతు లభించింది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండడంతో లోక్సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు ఎవరికి దక్కుతుందనే చర్చ సాగింది. ఈ సమయంలోనే బీజేపీ నుంచి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. లోక్సభలో వైసీపీ పార్టీ నేత మిథున్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు చేశారు. పార్టీ అధినేత జగన్తో మిథున్ చర్చించారు. తమ మద్దతు ఎన్డీఏకు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమకు సంఖ్యాబలం ఉన్నా తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికలలో వైసీపీ మద్దతు కోరినట్లు కనిపిస్తోంది. అయితే తాము జగన్తో రాజకీయంగా పోరాటం చేస్తూ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా వైసీపీ మద్దతు బీజేపీ కోరడం పైన టీడీపీ, జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా బీజేపీ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో అదే వేదికపైన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ చేతులను పైకి పట్టుకుని ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఏపీలో ప్రధాని మోదీ వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది. ఇప్పుడు వైసీపీ మద్దతు కోరడం పైన ఇదే రకమైన చర్చ మొదలైంది. కేంద్రంలో అధికార విపక్ష కూటమిల మధ్య నెంబర్ గేమ్ కొనసాగుతోంది. ఈ సమయంలో స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ను గెలుచుకోవాలనేది ప్రధాని వ్యూహం. అందులో భాగంగానే కలిసి వచ్చే వారి మద్దతు తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.